వీళ్ళకి కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి నాయకులపైన లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేయాలని తమిళనాడులో మనం చూసాం ఏం జరిగిందని. వేరే రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం అదే పందాలో ఏదో ఒక విధంగా దొడ్డిదారుని వచ్చి మనల్ని దెబ్బతీయాలనుకుంటే నేను ఒకటే హెచ్చరిస్తున్నా, తెలుగు వారి దగ్గర ఇది సాధ్యం కాదు, అది జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా న్యాయం కోసం ధర్మం కోసం పోరాడినప్పుడు భయపడుతూ పోరాడితే మనం ఏది సాధించలేము. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం కూడా లేదు. అందుకని కొంతమంది కావాలని మాట్లాడారు నా మీద, ఏదో కేసులున్నాయని కేంద్రం ఏదో చేస్తున్నా కూడా మాట్లాడారు. కేంద్రం ఏమీ చేయలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇదో గవర్నమెంట్ మీదో గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ మీద వచ్చి మీరు చేయగలిగినోడు ఏమీ లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భయపడేది మీరు భయపడుతున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాలి కాబట్టి గట్టిగా వాళ్ళనుకుంటే మీరు ఎప్పుడైనా సరే డేంజర్లో ఉంటారనే భయంతో మీకు భయం తప్ప నాకు అనునిత్యం ఎవరిపైన భయపడే అవకాశమే లేదు. భయపడను. నేను భయపడకుంటే ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ పైన ఢీకొనను. నేను ఆ మాట కూడా మీకు చెప్పాను. అన్ని విధాల ప్రయత్నం చేశాను. నాకు కేంద్రం పైన నరేంద్ర మోడీ గారి పైన ఎవరిపైన నాకు కోపం లేదు. కానీ కొన్ని పనులు చేసే పనుల్లో మాత్రం మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్నిట్లో విభేదిస్తాం. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ కూడా ఏటీఎంల్లో కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు, బ్యాంకుల్లో కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ పైన నమ్మకం పోయింది ప్రజలకి. ఒకసారి ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ పైన నమ్మకం పోతే ఏ విధంగా అవుతుంది అని అడుగుతున్నా. దానికి కారణం బ్యాంకులు దివాలా తీయడం, వాళ్ళపైన సరైన చర్యలు తీసుకోకుండా పోవడం, ఒక పద్ధతి లేకుండా డిమానిటైజేషన్ తర్వాత వ్యవహరించడం. నేనే ఆ రోజు డిజిటల్ కరెన్సీ కూడా రిపోర్ట్ ఇచ్చినా ఆ తర్వాత నామమాత్రమైన చర్యలు తీసుకుని ఈరోజు ఎక్కడ కూడా డబ్బులు దొరికిన పరిస్థితి. నేను పింఛన్లు ఇవ్వాలన్నా పేదవాళ్లకు నెల నెల డబ్బులు సమకూర్చుకునే పరిస్థితికి వస్తున్నామంటే ఎలాంటి చర్యో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఎస్టీ ఎస్టీల్లో ఒక అభద్రతాభావం వచ్చింది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమైన వైఖరి. ఆ రోజు సరిగా కానీ స్పందించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, బంద్ కాలు వచ్చేది కాదు, 12 మంది అతి దారుణంగా చనిపోయేవాళ్ళు కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా 3 తలాక్ వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, 3 తలాక్ చలదన్నప్పుడు అందరికీ వర్తించినట్టు ఐపీసీ వర్తిస్తుంది తప్ప వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇది కక్ష అవుతుందని చెప్పి చాలా గట్టిగా చెప్పి దీనికి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు ఆమోదించమని చాలా క్లియర్గా చెప్పాం. నిన్న మళ్ళా మీరు చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో కతువాల్లో ఆసిఫా అనే అమ్మాయి అతి దారుణంగా మానభంగం చేసి చంపేయడం, యూపీలో ఉన్నావలో మానభంగం చేసి 4 సంవత్సరాల అమ్మాయిని చాలా దారుణంగా మానభంగం చేసి చంపేయడం, ఈ రెండు ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వానికి బాధ్యత ఉంది, గట్టిగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు మళ్ళీ నేను మాట్లాడతా. కానీ ఈరోజు నేను మాట్లాడేది మన రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, అదే సమయంలో మన రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టంలో ఇచ్చిన హామీలు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, పోరాటానికి దిగాం, ముందుకు పోతాం, ఎనికొచ్చే సమస్య లేదు. ఇది అవుతానే 30వ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టాం. నమ్మక ద్రోహం కుట్రలపై ఏదైతే ధర్మ పోరాటం, అందుకని ధర్మ పోరాటం కొనసాగుతుంది. మీరు చేసే కుట్రలు కానీ కుతంత్రాలు గాని ఇక్కడ జరగనీయకుండా చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రజానీకం పైన ఉంది. ఇంకో పక్క అభివృద్ధి ఆగిపోకుండా పోవాలి. వాళ్ళ ఉద్దేశం అభివృద్ధి ఆగిపోవాలని ఒక బంద్ చేయాలి, వైలెన్స్ క్రియేట్ చేయాలి, తద్వారా రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని అసలు ఎవరు పెట్టుబడి పెట్టకుండా పోవాలి. రెండోది నష్టం జరగాలి. ఈరోజు ఒక బంద్ వల్ల ఆర్టీసీ బస్సులు పనిచేయవు, నష్టపోతాం. ఇంకో పక్క అంగళ్ళన్నీ మూసేస్తారు, ఇండస్ట్రీస్ మూసేస్తారు, ఇలాంటి ఎకనామిక్ యాక్టివిటీ అంతా ఆగిపోతుంది. అనేక విధాలుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన మీద కక్ష కట్టి మనకు అన్యాయం చేస్తున్నారో దానికి మీరు సహకరించే పరిస్థితికి వస్తున్నారు. నా ఆలోచన అది కాదు. కేంద్రం పైన పోరాడాలి, కేంద్రాన్ని వదిలిపెట్టకూడదు, మన అభివృద్ధి ఆగకూడదు. మన అభివృద్ధి ఆగిపోతే కేంద్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అందుకే చెప్పాను, అవసరమైతే ఇంకా ఒక గంట ఎక్కువగా పనిచేద్దాం, అదే సమయంలో ఒక అర్ధ గంట ప్రజల్లో చైతన్యం తేవడానికి నిరంతరం పనిచేస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఏమీ లేవు. ఓట్లు వస్తారా? ఎవరైనా వేస్తారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక్క ఓటు వేసే వాళ్ళు ఉన్నారా? బీజేపీకి ఓటు ఉందా? సీట్లు గెలుస్తారా? ఎందుకు 25 సీట్లున్న రాష్ట్రాన్ని వదులుకున్నారని అడుగుతున్నా. అంటే దొడ్డి దారిని ఇంకొక పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, వాళ్ళైతే వాళ్ళ కనుసన్నగుల్లో ఉంటారు కాబట్టి ఆ పార్టీ ఓట్లు వస్తాయని వీళ్ళు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అది కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఇప్పటికే చాలా విషయాలు మీరు చూశారు. ఈ సంవత్సరం మనం పోరాడి సాధించుకోవాలి, కష్టపడాలి. అభివృద్ధి ఆగిపోవడానికి వీలు లేదు. ఒక పక్క అభివృద్ధిని చేసుకోవాలి, ఇంకో పక్క పోరాటం కూడా చేయాలి. కొంతమంది మిత్రులు మాట్లాడారు, ఒకవేళ కేంద్రం లేకపోతే, ప్రత్యేక హోదా లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందా అని. అభివృద్ధి ఆగిపోదు, కానీ ఇది మన యొక్క రైట్, మన హక్కు. మన హక్కు మనలో కాదని చెప్పడానికి వీళ్ళెవరని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో మనం వెనకానున్నాం. జీఎస్డీపీ ఎక్కువ పెరిగిన, అభివృద్ధి బాగా జరిగిన, సమర్థవంతమైన పాలనతో ముందుకు పోయినా జరిగిన అన్యాయం కవర్ కావాలంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంత దెబ్బతీశారు. అదే కానీ వీళ్ళు ముందుకొచ్చి మనకిచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోనుంటే 5-6 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చేవాళ్ళం. అదే నా బాధ, అదే నా ఆవేదన. భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చాడు. రాత్రింబగుళ్ళో కష్టపడతా, తెలివిగా కష్టపడతా, మీ ఎవ్వరికి కూడా ఇబ్బంది లేని సుపరిపాలన చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంక్షేమ కార్యక్రమాల్లో కొరత రాని, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా నీళ్లు గారనేను. అదే మరిగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడ పనున్నా సుజావుగా జరిగే విధంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. కేంద్ర ప్రభుత్వం దయాదాక్ష్యాలపైన మనం ఆధారపడలేం. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా మనకు కొన్ని హక్కులున్నాయి. మన హక్కులు నెరవేర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఒకవేళ కేంద్రం నిర్లక్ష్యం చేసి కావాలని అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం 5 కోట్ల మంది సంఘటిత శక్తిగా ఏర్పడి రాజీ లేని పోరాటం చేస్తామని, పోరాటానికి సిద్ధం కావాలని 5 కోట్ల ప్రజానీకానికి పిలిపిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు జరిగిన విషయాలన్నీ మీకు చెప్తా. పోలవరం ప్రాజెక్టుకి ఏం డబ్బులు ఇచ్చారు? ప్రత్యేక హోదా ఏ స్థాయికి వచ్చింది? లోటు బడ్జెట్ వివరాలు ఏంటి? వెనుకబడిన వర్గాల, వెనుకబడిన జిల్లాలకు ఎంత డబ్బులు ఇచ్చారు? ఎంత ఇవ్వలేదు, అన్ని మీ ముందర పెడతాం, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. అందుకని 30వ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టాం. ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి మొదటి మీటింగు వెంకన్న సాక్షిగా హామీలు ఇచ్చాడు. బీజేపీకి ఏడుకొండల వాడిపైన, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందనుకుంటున్నాను. ఆ విషయమే గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మీరు చెప్పిన మాటే నిలబెట్టుకోండి, దానికంటే మించి నేనేం అడగడం లేదు. విభజన చట్టంలో ఉండే హామీలు అమలు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కాదో నేను చూస్తాను, చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు, అభివృద్ధి ఆగే పరిస్థితి లేదు, అభివృద్ధి నిలిచిపోయే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు మీ ముందరకు వస్తాను, ప్రత్యామ్నాయాలతో వస్తాను, పోరాటం కొనసాగిస్తాం. అదే సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు పెడితే ఇబ్బందులను అధిగమిస్తూ ఏ విధంగా ముందుకు పోవాలనో అవి కూడా మీ ముందర పెట్టి మీ సహాయాన్ని తీసుకుంటా, మీ సహకారాన్ని కూడా తీసుకుంటా. నిన్న మోనాన్ని అడిగి చెప్తున్నారు, రాజధాని ఏరియాలో మాకు కూడా కాస్త కోస్త డబ్బులు వచ్చాయి, మీరు బాండ్స్ క్రియేట్ చేయండి, మేమే పెట్టుబడులు పెడతామంటున్నారు. ఒక రాజధానికే కాదు, ఇంకా వీలైతే బ్యాంకులతో సమానంగా మీరు డబ్బులు ఇస్తే మేమే పెట్టుబడులు పెడతామని కూడా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే అదే సమయంలో మనం కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టి మన డబ్బులే ఖర్చు పెట్టుకోవడం కాదు, కేంద్రం ఇచ్చేది దయాదాక్షిణ్యం కాదు, ఇది మన హక్కు, మన రైట్. మన రైట్ కోసం, మన హక్కు కోసం ఇచ్చే డబ్బులు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. లక్షల కోట్లు ఇచ్చావని నేను కూడా మీ చిట్టా ఇప్పితే చాలా ఉన్న శాంతాడంత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ రాష్ట్రాలకు మీరు ఏం చేస్తున్నారు, గుజరాత్కి ఏం చేశారు, మహారాష్ట్రకి ఏం చేశారో, మీ రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలకు ఏం చేశారో నేను మాట్లాడడం మొదలు పెడితే చాలా విషయాలు బయట వస్తాయి. ఇదేమి దాచిపెట్టుకునే విషయం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, మీకు జన్మనిచ్చిన జన్మభూమి కోసం పోరాడతారా, లేకపోతే లాలూచి రాజకీయాలు పెట్టుకుని కేంద్రంతో సహకరిస్తారని నిర్ణయించుకోవాల్సిన అవసరం మీది. ప్రతి ఒక్కరు ఆలోచించాలి, నేను చేసే ఈ పోరాటం నా కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం, జాతి ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాను, ఒక పక్క మీ కష్టాలు తీరుస్తున్నాను, అదే సమయంలో కేంద్రం నుంచి రాబట్టవలసిన డబ్బుల కోసం ఈరోజు మనందరం కూడా ధర్మ పోరాటం కూడా చేస్తున్నాం. ఈ పోరాటం ఇంతవరకు ఆగదు, ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేస్తాం, ఇచ్చే వరకు పోరాడతాం. ఎక్కడన్నా ఇబ్బందులు కల్పించాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం, ఇంకా గట్టిగా పోరాడతాం. కడాన ఒకవేళ అప్పటికి కూడా జరగకపోతే రాబోయే ఎలక్షన్ తర్వాత 25 సీట్లు మనమే గెలుచుకొని నిర్ణయాధికారం, ఎవరు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉండాల్సింది నిర్ణయించే అధికారం మనకే వస్తుంది. ఈరోజు కూడా ప్రధానమంత్రికి కానీ మన సపోర్ట్ అవసరమైంటే ఈ విధంగా ప్రవర్తించేవాడు కాదు. దేశంలో ఆయనకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది, దాంతోనే పొత్తుల ధర్మాన్ని విస్మరించారు, ఇంకో పక్క చెప్పిన హామీలను విస్మరించారు. తెలుగుదేశం అంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఏమవుతుందనే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ స్థాయికి వచ్చాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈరోజు జరిగే పోరాటం రాష్ట్రానికి, కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల యొక్క డిమాండ్ ని కేంద్రానికి చెప్పడమే కాదు కేంద్రాన్ని నిలదీస్తున్నాను అదే సమయంలో కేంద్రంలో ఉండేది ప్రధానమంత్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఒక రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన విషయం మీరు ఇచ్చిన హామీలకి ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన అంశాలకి పార్లమెంట్లో చెప్పినటువంటి ఆనాటి ప్రధానమంత్రి చెప్పిన ప్రత్యేక హోదాకి సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ మీరు ఆలోచించాలి రాజకీయ పార్టీలకు వ్యక్తిగత అజెండా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి లాలోచే రాజకీయాలుంటే అలాంటి లాలోచే రాజకీయాలకి మనం దూరంగా ఉండాలి మన భవిష్యత్తు కోసం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొదటి రోజు పోరాటంలో మొదటి అంశం నేను ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత అది జయించే వరకు సాధించే వరకు వదిలిపెట్టకుండా పోరాడతాను అదే నా విశ్వసనీయత దీనికి కావాల్సింది మీ అందరి సహకారం మీ అందరి ఆశీస్సులు కావాలి సహకారం కావాలి ఎక్కడికక్కడ అండగా ఉండాలి పిలిపిస్తే ఇది మనందరి సమిష్ట బాధ్యత కింద దాన్ని జయప్రదం చేయాలి ఎవరైనా కావాలని విమర్శించే పరిస్థితి వస్తే అభివృద్ధికి అడ్డుపడే పరిస్థితి వస్తే లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి అసలు సమస్య డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు విజ్ఞతతో ఆలోచించి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతాం అవసరమైతే వాస్తవాలన్నీ అన్ని జిల్లాల్లో ఇదే మాదిరిగా మేధావులతో పెట్టి మేధావుల ముందర ఒక 5-6 గంటలు చర్చ చేస్తాను మీరు కూడా చెప్పండి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మన హక్కులు ఏ విధంగా రాబట్టుకోవాలి ఏ విధంగా సాధించుకోవాలి ఇది నిరంతరం అందరం ఆలోచించి ఒక సమిష్టిగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కేంద్రం ఏ దాడిలో ఏ రూపంలో ఎవరి మీదకి వచ్చినా అటు రాష్ట్రం మీదకి వ్యక్తుల మీదకి వచ్చినా మనందరం సంఘటితంగా ఉండి పోరాడవలసిన అవసరం ఉంది దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి పిలిపిస్తూ వాళ్ళు ప్రవర్తించే తీరుపైన మన పోరాటం ఆధారపడుతుంది వాళ్ళు కావాలని మనల్ని కానీ ఇంకా అణగదొక్కే పరిస్థితి వస్తే మాత్రం ఇంకా గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది అలాంటి పోరాటానికి నాంది పలికాం ఈ నాంది తుది వరకు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి పూర్తిగా సహకరిస్తామని ఇక్కడుండే మీరే కాకుండా ఇండ్ల దగ్గరుండి టీవీల్లో చూసే ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో సహకరిస్తామని అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు చాలా ఆందోళన చేశాను చాలా ఉద్యమాలు నేను చేశాను ఈరోజు నేను చూసిన ఉద్యమం ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమం స్పాంటేనియస్గా వచ్చింది అందరూ స్టేక్ హోల్డర్స్ వచ్చారు అటు ఆఫీసర్స్ కానీ ఎన్జిఓస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చారు రాష్ట్రంలో అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధిలో భాగస్వామైన అందరూ వచ్చారు అన్ని అసోసియేషన్స్ వచ్చాయి అన్ని సంఘంలో ఉండే అందరూ వచ్చారు అందరూ ఒకే త్రాటిపైన వచ్చాం కొన్ని రాజకీయ పార్టీలు తప్ప వాళ్ళకి ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కొంతమందికి లాలూచే రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలు కేంద్రానికి కీలుబొమ్మలుగా ఉండి తోలుబొమ్మలు ఆట్లాడే పరిస్థితికి వస్తున్నారు దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కానీ నేను భయపడను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చేసే ఈ ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మీ అందరికీ ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా జయప్రదం చేశారు తెలుగు వారి యొక్క చైతన్యం ఏంటో సత్తా ఏంటో చూపించారు దీనికి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై